నమస్తే అండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను మేధా దక్షిణామూర్తి అంటే శివ ఈశ్వరుని నేను పూజ చేసుకున్నాను అండి. ఫస్ట్ ఈశ్వరుడి పూజ, తర్వాత మన బాబాకి చేసుకున్నాను. బాబా వారికి ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ అని వారానికి సరిపడ మంత్రం మొత్తం చదువుకొని, బాబావారి చాలీసా చదువుకొని, అలాగే దక్షిణామూర్తికి కూడా దీపారాధన చేసుకొని ఆయన శ్లోకాలు కూడా చదువుకోవాలండి. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయ సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమం. అప్రమేయ దయాతీత నిర్మల జ్ఞానమూర్తియే మనోగిరాం విధూరాయ శ్రీ దక్షిణామూర్తియే నమం. అలానే వ్యాసమహర్షులకి, దత్తాత్రేయ స్వామి వారికి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మన గురువులందరినీ కూడా మనం కొలుచుకోవాలండి, అంటే ప్రార్థించుకోవాలి. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ గురు పూజ నేను ఇలా చేసుకున్నాను, మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.